హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ కెఫే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒకే ఒక జీవితం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా చూసిన నా ఫీలింగ్ చెప్పాలంటే యాక్చువల్ గా నేను బింబిసారాకి అటు నాని కి మధ్యలో రెఫరెన్సెస్ అందే ఈ సినిమా అనుకున్నా ట్రైలర్ చూసినప్పుడు కానీ అయినా కూడా ఎందుకో చిన్న ఎక్సైట్మెంట్ అనిపించింది సినిమా చూడడానికి ఇక ఒకసారి సినిమా చూసినాక నా ఫీలింగ్ చెప్పాలంటే గుడ్ నాకు నిజంగా బాగా నచ్చింది భయ్య అయితే మరీ గుడ్డలు జింపేసుకునే అంత నచ్చిందని అయితే చెప్పను కానీ సాటిస్ఫాక్షన్ గా అయితే బయటికి వచ్చాను ఇక నందుకి గత కొన్ని సినిమాల నుంచి వస్తున్న రిజల్ట్ ఎంతో డిసప్పాయింట్ చేస్తుందని తెలిసిందే ఇక ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి రిలీఫ్నిచ్చి తీరుతుంది తనకి అంతేకాదు సినిమాకి మౌత్ టాక్ కనుక బాగా స్ప్రెడ్ అయితే సినిమా మంచి హిట్నే అందుకుంటుందని చెప్పాలి ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే హీరో ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళకున్న గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అదే టైంలో వీళ్ళు ముగ్గురు ఒక సైంటిస్ట్ హెల్ప్ ద్వారా టైం ట్రావెల్ చేసి పాస్ట్లోకి వెళ్తారు అయితే పాస్ట్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అసలు వీళ్ళు పాస్ట్ లోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు అన్నది మనం ఫుల్ మూవీ చూసి తెలుసుకోవచ్చు ఇక సినిమాలో ఈ టైం ట్రావెలింగ్ చేసిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగా అయ్యాయి అట్ ద సేమ్ టైం మదర్ సెంటిమెంట్ని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది సినిమా ఫస్ట్ అంతా కూడా కొంచెం గా కామెడీ వేలో వెళ్ళిపోతుంది అదంతా మనం బాగానే ఎంజాయ్ చేస్తాం ఇక సినిమా సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా డ్రైవ్ అవుతూ ఉంటుంది కానీ మనం ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అయితే లూజ్ అవ్వం మదర్ సెంటిమెంట్ ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఎపిసోడ్స్ అన్ని ఖచ్చితంగా అందరు ఫీల్ అయి తీరుతారు ఇక యాక్టర్స్ విషయానికి వస్తే శర్వానంద్ ఈ సినిమాలో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ని అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు ఎప్పుడో అమ్మ చెప్పిందిలో ఉన్న ఇన్నోసెన్స్ కూడా మళ్ళీ అదే ఇన్నోసెన్స్ తోటి ఈ క్యారెక్టర్ని కూడా చేశారు ఇక అమలా గారి గురించి చెప్పాలంటే మదర్ లో ఆమె ఆల్రెడీ లైఫ్ ఇస్ లో చేసినట్టుగా ఈ సినిమాలో కూడా అదే ఇంపాక్ట్ని ఆమె చూపించారు ఇక రీతు వర్మ నాజర్ గారు ప్రియదర్శి వెన్నెల కిషోర్ ఇలా ఇలా మంచి మంచి యాక్టర్స్ అందరు కూడా ఈ సినిమాలో ఉన్నారు అందరి క్యారెక్టర్స్ కూడా టూ గుడ్ వాళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమా ఆటోగ్రఫీ టూ గుడ్ చాలా బాగుంది ఎడిటింగ్ కూడా ఓకే కానీ మ్యూజిక్ మాత్రం ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది ఇక సీజీఐ వర్క్ కూడా సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయ్యింది కొన్ని కొన్ని తప్ప మిగతా మాత్రం చాలా క్వాలిటీ గా ఉన్నాయి ఇక కాస్ట్యూమ్స్ మేకప్ సినిమా ఆర్ట్ వర్క్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక తరుణ్ భాస్కర్ గారి ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి కామెడీ సీన్స్ లోనే కాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి గ్రిప్పింగ్ అనే రాశారు ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీ కార్తిక్ ఈయన డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం చాలా చాలా బాగుంది అండ్ గ్రేట్ అప్లోజ్ అయితే అందుకుంటాడని నా ఫీలింగ్ ఇక ఓవరాల్ గా ఒకే ఒక జీవితం సినిమా గురించి చెప్పాలంటే ఈ వీకెండ్ లో మంచి ఫీల్ గుడ్ సినిమాని అండ్ కొంచెం ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఒకే ఒక జీవితం సినిమా మనకు మంచి ఆప్షన్ అని చెప్తాను ఇది ఫ్రెండ్స్ ఒకే ఒక జీవితం సినిమా పైన నా ఒపీనియన్ మీరు గనక సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫిల్మీ కేఫే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ ధర్మసాయి సైనింగ్ ఆఫ్